నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రివర్గంతో ప్రభుత్వం ఏర్పడింది. గురువారం ప్రమాణ స్వీకారం ముగియగానే మొదటి కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది. మంత్రివర్గంలో 2 మహిళలు ఉండగా వారిలో ఒకరు ఆదివాసీ మహిళ కాగా మరొకరు బీసీ మహిళ ఉన్నారు. మొత్తం 12 మందితో ప్రభుత్వం ఏర్పడింది. మరికొద్ది రోజుల్లో మరో 6 గురికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. అయితే మంత్రివర్గంలో స్థానం సంపాదించిన ఆదివాసీ మహిళ ఎవరని, ఆదివాసీలో పుట్టిన మహిళ మంత్రి స్థాయికి ఎదగడంతో అందరూ అభినందిస్తున్నారు. కేవలం 10వ తరగతి వరకే చదివిన ధనసరి అనసూయ అలియాస్ సీతక్క మంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. 10వ తరగతి చదువుతున్న క్రమంలో విప్లవ భావాలపై ఆకర్షితులయ్యారు. 10వ తరగతి ముగియగానే పూర్తి కాలం విప్లవ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు. మారుమూల పల్లెలో పుట్టి దశాబ్ద కాలం పాటు విప్లవ బాటలో నడిచిన సీతక్క రాజకీయాల్లో చేరి కీలక నేతగా ఎదిగారు. 16 ఏళ్ల వయసులో జనశక్తి పార్టీలో చేరి దళ కమాండర్ గా పనిచేశారు. 1996లో జనజీవన స్రవంతిలో కలిసి ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేశారు. అప్పుడే ఇంటర్, డిగ్రీ, ఎల్ఎల్బి పూర్తి చేసి న్యాయవాదిగా వరంగల్ కోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2022లో పిహెచ్డి పూర్తి చేశారు. ధనసరి అనసూయ అలియాస్ సీతక్క 9 జూలై 1971లో జగ్గన్నపేట గ్రామం ములుగు మండలం ములుగు జిల్లాలో పుట్టారు. డిగ్రీ అనంతరం ఎల్ఎల్బి పూర్తి చేశారు. ఆదివాసీల జీవనం, సంప్రదాయాలు, నైపుణ్యంపై పరిశోధన చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సీతక్క 10వ తరగతి పూర్తయ్యాక 1988లో విప్లవోద్యమంలో చేరారు. సిపిఐ జనశక్తిలో చేరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి దళ లీడర్గా ప్రధాన భూమిక పోషించారు. ఆ తరువాత 1997లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. తదనంతరం 2001లో టీడీపీలో చేరి సాధారణ రాజకీయాలను తిరిగి ప్రారంభించారు. అనంతరం 2009లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తిరిగి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. టీడీపీలో కొనసాగిన సమయంలో తెలుగు మహిళా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ఉండగా ప్రస్తుతం ఏఐసిసి మహిళా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు సీతక్క.